చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చారు పీకుతాడు అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో గుడివాడ వచ్చాడు, మీకు ఐడియా ఉందా? ఎప్పుడు వచ్చాడు? 2000లో వచ్చాడు. 2000లో వచ్చాడు ఫస్ట్ టైం. వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో నెహ్రూ చౌక్ దగ్గర బహిరంగ సభ పెట్టాడు. పెట్టి గోటి సత్యనారాయణ గారిని మున్సిపల్ చైర్మన్ గా అనౌన్స్ చేసి అందరితో ప్రమాణ స్వీకారాలు చేయించి ఈయన మున్సిపల్ చైర్మన్ చేయమని చెప్పి వెళ్ళాడు. ఆయన అధికారంలో ఉన్నాడు. పబ్లిక్ మొగలా వెంకటేశ్వరం చేశారు. తర్వాత 2004లో నేను పోటీ చేసినప్పుడు రాలా, నా అదృష్టం బాగుండి. 2009లో నేను పోటీ చేసినప్పుడు రాలా, నా అదృష్టం బాగుండి. 2014లో రాయవెంకటేశ్వరరావు పోటీ చేసినప్పుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు? రాయవెంకటేశ్వరరావు అసలు నీతివంతుడు, నికార్చివంతుడు, కోదాలని గొర్రెలాగా అమ్ముడిపోయాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఈడే సొల్లు కబుర్లు చెబుతారని జనం ఏం చేశారు? రాయవెంకటేశ్వరరావుని ఓడిచ్చాడు. పాపం ఆయన తీసుకురావత కనీసం ఫైట్లో అని ఉండేవాడు, పోయాడు. మళ్ళీ 2014లో రాయవెంకటేశ్వరరావు వచ్చాడు. 19లో మళ్ళీ దేవినేని అవినాష్ పట్టుకొచ్చి అవినాష్ నీతివంతుడు, నిజాయితీవంతుడు, యువకుడు, విద్యావంతుడు, అట్ట చేస్తాడు, ఇట్ట చేస్తాడు, పగలు తీసేస్తాడు, మీరు ఓటేయమని చెప్పాడు. నేను అప్పుడే చెప్పి అవినాష్కి ఈ దరిద్రుడు ఎందుకు తెచ్చుకున్నారు బాబు నువ్వు అని. అయినా కూడా మమకారంతో తెచ్చుకున్నాడు. ఏమైంది? ఇంటికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు కొత్త అభ్యర్థి అని చెప్పి కొత్తగా వచ్చి మళ్ళీ కొత్త స్టోరీలు చెప్పడానికి వచ్చాడు. ఆయన పంపిస్తాడు అమెరికా. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ శని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు ఏమని, కరువు చంద్రబాబు కవల పిల్లలు, వీడు ఎక్కడైతే కాలు పెడితే అక్కడ దరిద్రం విలయ తాండవం చేస్తుంది అని చెప్పి మంగళగిరిలో ప్రచారం చేశాడు మన పప్పు. ఏమయ్యాడు పప్పు? తుప్పయ్యాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొడుకుని గెలిపించుకోలేనటువంటి రాజకీయ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఒక కొడుకుని శాసనసభ్యుడిగా ఒకే ఒక కొడుకు ఒంటికే సొంటుకొమ్ములాగా గెలిపించుకోలేకపోయాడు. ఆయన సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగినటువంటి చంద్రగిరి నియోజకవర్గం నారావల్లిపల్లిలో ఈయన ముఖ్యమంత్రి అయినాక, పార్టీ అధ్యక్షుడు అయినాక 99 ఎన్నికల్లో గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్, 2004 గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్, 2009 గల్లా అరుణ్ కుమార్ కాంగ్రెస్, 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి. అంటే ఆయన పుట్టి 1971లో ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసినటువంటి నియోజకవర్గం చంద్రగిరి, సంక్రాంతి పండగకి మొత్తం ఇంటర్ కుటుంబాన్ని అంతా తీసుకెళ్లి అక్కడ సంక్రాంతి జరుపుకునేటువంటి ఊరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగి అక్కడ ఫస్ట్ టైం పోటీ చేసి మంత్రి అయిన నియోజకవర్గంలో అక్కడ 5 సార్లు నుంచి ఒక శాసనసభ్యుని కూడా గెలిపించుకోలేనటువంటి దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆ దద్దమ్మ వచ్చి గుడివాడలో గతంలో 3 సార్లు ప్రచారం చేశాడు. 1 మున్సిపల్ చైర్మన్కి ఇంటికి వెళ్ళిపోయాడు, 2 రాయవెంకటేశ్వరరావుకి ఇంటికి వెళ్ళిపోయాడు, 3 దేవినేనికి ఇంటికి వెళ్ళిపోయాడు, 4 ఇప్పుడు రెడీగా ఉంటున్నాడు. పాపం ఎవరిని పంపించేస్తాడు తెలియదు, ఎవరినెత్తిన బాసమస రాష్ట్రం పెడతాడు, ఆడు అయిపోతాడు. ఇంకేం చంద్రబాబు వచ్చి పీకే ఏమన్నా రాకుండా ఉంటే కనీసం ఫైట్లోనే ఉంటారు. వచ్చాడు కాదు, 1 సంవత్సరం ముందే అడ్రస్ లేకుండా పోతారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 40 మంది టచ్లో ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన బామ్మర్ది చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి 67 మంది శాసనసభ్యులు ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండగా 23 మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్ళి దాంట్లో 4 మంత్రి పదవులు ఇచ్చాడు. 23 మంది శాసనసభ్యులను తీసుకుని వెళ్ళి 4 మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం పీకాడు? ఈరోజు ఇది ఎన్నికల సంవత్సరం, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎన్నికలు జరిగి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాలు పూర్తయినాక ఈ సంవత్సరం ప్రజలు మళ్ళీ కొత్తగా శాసనసభ్యుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో గడప గడపకి తిరగమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో, పార్టీ నాయకుల్లో, పార్టీ కార్యకర్తల్లో కొంతమందికి అగ్నిస్ట్ ఉంది, మీరు దాన్ని రెక్టిఫై చేసుకుని మీరు ముందుకెళ్ళమని చెప్పి చెబుతున్నారు. ఆయన కనుక చెప్పినటువంటి విధంగా నడిచి ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ విశ్వాసాన్ని కనుక పొందలేకపోతే నేను సీట్లు ఇవ్వలేను, మీకోసం మిమ్మల్ని నేను
వదులుకోవడం సిద్ధంగా లేను. కాకపోతే మీకోసం పార్టీని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని పన్నంగా పెట్టలేనని చెప్తున్నారు. మార్చుకున్న వాళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజల మన్నంలో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వరు. వాళ్ళకి ఏదో పార్టీ కావాలి. అడుగులేని బక్కిటో తోలు బక్కిటో ఏదో ఒకటి ఇండిపెండెంటో దిండదాంటో పోతారు. అది చంద్రబాబు నాయుడు అడుగులేని బక్కిట పార్టీ ఉంది, ఆయనతో టచ్లో ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే ఏమవుద్ది? ఎన్నికల సంవత్సరంలో ప్రజలు టచ్లో ఉండాలి. ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే, ఎంపీలు టచ్లో ఉంటే ఏమవుద్ది? నేను గుడివాడలో 200,000 మందికి టచ్లో ఉంటా, ఉపయోగం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పించేవరకు నోటేస్తానా? మా బాలయ్యకి 2014 ఎన్నికల్లో మొన్న చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే 170 సీట్లు అంటే వై నాట్ 175 అంటే ఇప్పుడు చూడాలని ఉందంటాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇద్దరు అల్లుళ్ళు ఉన్నాడు ఆయనకి, బాలయ్యకి. ఇద్దరు అల్లుళ్ళని ఏం చేశాడు? ఇంటికి పంపించాడు. ఇప్పుడు బాబా బామర్తులు ఇద్దరు రెడీగా ఉన్నారు కుప్పంలో, ఇందుపూర్లో. వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు. నలుగురు కూర్చుని ఒక టేబుల్ వేసుకుని ఏదో ఒకటి గేమ్ ఆడుకోవచ్చు. ఇద్దరు అల్లుళ్ళని పంపించాడు బాలయ్యకి రిటర్న్ గిఫ్ట్. ఇద్దరు అల్లుళ్ళు ఒకడు ఎంపీ ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఇద్దరు అభ్యర్థులను పెట్టి ఒక పార్టీ పెట్టి ఇద్దరు అల్లుల్ని ఇంటికి పంపించాడు. వీరదేవుడు ఉంది ఎంపీకి ఎమ్మెల్యే గెలిచామని చెప్పి అల్లుళ్ళకి తొడగొట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? తొడ పగల కొట్టి అల్లుళ్ళు ఇద్దరిని ఇంటికి పంపించాడు. మళ్ళీ సిగ్గు లేకుండా 175కి వై నాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి చూడాలంటాడు. ఏం చూస్తాడు? చూస్తాడు కదా 2024లో అల్లుళ్ళతో పాటు బావబామర్తులను కూడా ఇంటికి పంపిస్తాడు. కుప్పం నుంచి ఇందుపూర్ నుంచి నువ్వు రెడీగా ఉండు, ఒక సంవత్సరం నీకు చూపిస్తాడు.